సంక్షేమ కార్యక్రమం మాత్రం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తెలంగాణ ప్రజలు అంటే ప్రభావం తెలంగాణ ప్రజలు చెప్పుకునే దేశం ఎక్కడైనా తెలంగాణ ప్రజల పౌరులు అనేటువంటి దిశగా ఈరోజు మనం అధిగమిస్తా ఉన్నాం. ఇటువంటి సందర్భంలో వచ్చిన ఎన్నికలన్నా రొట్టి రాజకీయ ఎన్నికలాగా మరి యువత ఎమ్మెల్యే చేయడానికో ఎవరో ముఖ్యమంత్రి చేయడానికో అనేది కాకుండా మన భక్తులు బాధించుకోవడానికి మన భవిష్యత్తు బాధించుకోవడానికి ఈ ఎలక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలకు ఉందని ఇతరులు తెలియజేస్తూ రేపు జరగబోయే పెద్ద సమావేశానికి అందరు కలిసి రావాల్సిందిగా కోరుతూ మరి ముఖ్యమంత్రి గారిని కూడా రేపటికి వచ్చే సమావేశానికి ఆహ్వానం తెలియజేస్తాము. జై తెలంగాణ. వార్తా తరంగాలు దినపత్రిక ఎప్పటికప్పుడు అందిస్తున్న తాజా వార్తలకు స్వాగతం. ఈరోజు రేపు జరగబోయే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బహిరంగ సభకు సంబంధించి ఈరోజు మిమ్మల్ని మాట్లాడతాను. రేపు మధ్యాహ్నం 2 గంటలకు వనపర్తి పట్టణంలో మహబూబ్నగర్ జిల్లా చరిత్రలో ఎప్పుడు జరిగినంత పెద్ద సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి ప్రజలంతా కూడా కేసీఆర్ గారికి ఆశీర్వదించడానికి మరి జిల్లా నలుగురు నుంచి సమాయత్తం అవుతా ఉన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు సభకు వచ్చి కేసీఆర్ గారికి అండగా ఉంటాం, మా జిల్లా అభివృద్ధిలో ముందు తీసుకెళ్తా ఉన్నారు, మీరు మీకు ఎలా మీతో పాటు ఉంటాం, మా జిల్లాని ఇంకా అభివృద్ధి చేయగల విధంగా మరి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలపడానికి కేసీఆర్ గారికి మద్దతు తెలపడానికి నేను తండ్రి రావడం జరుగుతా ఉంది. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరూ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మన అందరి బాధ్యత, మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరి బాధ్యత, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ సందర్భంగా మనందరం కూడా అండగా ఉండవలసిన సందర్భం ఇది. ఎందుకంటే గత పాలనకుల నిర్లక్ష్యం వల్ల ఈ జిల్లా చెందిన నాయకుల నిర్లక్ష్యం వల్ల వెనుకబడ్డ జిల్లా ఇది, వెనుక వేయబడ్డ జిల్లా. గత పాలకుల నిర్వహణ వల్ల ఈ జిల్లాకు గొప్ప బిందులు వచ్చినాయి. ఏం బిందులు అంటే మన జిల్లాకి వలసల జిల్లా, కరూరు జిల్లా, వెనుకబడ్డ జిల్లా, బీద జిల్లా, ఈ రకమైన గొప్ప బిందులు ఈ జిల్లాకు గత పాలకులు తీసుకురావడం జరిగింది. మరి గత పాలకులు కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, మరి గతంలో ఈ జిల్లాలో మంత్రులుగా ఎమ్మెల్యే చేసిన నాయకులు కావచ్చు, మరి వాళ్ళ బాధ్యత ఇది. వారి నిర్వాహక వలన ఈరోజు జిల్లా వెనుకబడిపోయింది. అట్లా ఈ జిల్లాలోని ప్రాజెక్టులకు అతి గొప్ప పేరు పెట్టినారు. ఈ జిల్లా ప్రాజెక్టుల పేరు పెండింగ్ ప్రాజెక్టు, ప్రాజెక్టుల పేరు పెండింగ్ ప్రాజెక్టు, జిల్లా పేరు బీద జిల్లా, కరూరు జిల్లా. మరి ఇటువంటి ఘనంగా ఈ జిల్లాను అభివృద్ధిపరిచిన గత నాయకులు, మరి అటువంటి జిల్లాలు ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి గారు మరి వెనుకబడ్డ జిల్లాను అభివృద్ధి చేయాలి, ఈ జిల్లా ప్రజలను అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఉద్దేశంతోని మన జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ జిల్లాకి మనంత అధిక ప్రాధాన్యత మహబూబ్నగర్ జిల్లాకి ఇచ్చి ఈ జిల్లాకు అడిగిన మంది కూడా సమకూర్చడం జరుగుతుంది. మరి అందుకే రాష్ట్రం ఏర్పడ్డ మొదటి దశలోనే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్, పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొట్టమొదటి ఈ జిల్లాకి సాగింపు చేయడం జరిగింది. అదే పాలమూరు ఇప్పటికే అని మొదటి మొట్టమొదటి మెడికల్ కాలేజ్ ఈ జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాకి ఏ అడిగినా ముఖ్యమంత్రి అనుకోవడం, ఏం నిధులు అడిగివ్వడం, అట్లాగే ఆల్రెడీ పెండింగ్ ప్రాజెక్టుగా పేరు పడ్డ ఈ జిల్లా ప్రాజెక్టులన్నింటి కూడా నిధులు కేటాయించి వాటి పనులు కంప్లీట్ చేసి ఆ ప్రాజెక్టును రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చి మరి జిల్లాకు సస్యావం చేయడానికి జిల్లా జరిగింది. ఈ రకంగా వెనుకబడ్డ మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ జిల్లా ప్రజలుగా మనందరి బాధ్యత, మనందరూ కూడా కేసీఆర్ గారికి అండగా ఉండాల్సిన సందర్భం. మరి భవిష్యత్తులో ఇంకా ఈ జిల్లా అభివృద్ధికి
కేసీఆర్ గారికి మనం అండగా చేసి జిల్లాను అభివృద్ధి చేసుకుంటారు బాధ్యత ఈ జిల్లా ప్రజలు ఉంది కాబట్టి మరి అందరూ కూడా తండ్రి రావాలని అలాగే తను రావడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని అందరూ తెలియజేస్తున్నాం. జిల్లా గురించి జిల్లాతో పాటు రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో రాష్ట్రంలో కన్నీ నీటి ఎదుగుని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తెలంగాణ ప్రజలు అంటే పూర్వకాలం తెలంగాణ ప్రజలు చెప్పుకుని దేశం ఎక్కడైనా తెలంగాణ ప్రజల పౌరులు అనేటువంటి దిశగా ఈరోజు మనం అధిగమిస్తా ఉన్నాం. ఇటువంటి సందర్భంలో వచ్చిన ఎన్నికలన్నా రొటీన్ రాజకీయ ఎన్నికలాగా మరి యువత ఎమ్మెల్యే చేయడానికో ఎవరో ముఖ్యమంత్రి చేయడానికో అనేది కాకుండా మన భక్తులు బాధించుకోవడానికి మన భవిష్యత్తు బాధించుకోవడానికి ఈ ఎలక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలకు ఉందని ఇతరులు తెలియజేస్తూ రేపు జరగబోయే పెద్ద సమావేశానికి అందరు తల్లి రావాల్సిందిగా కోరుతూ అది ముఖ్యమంత్రి గారిని కూడా రేపటికి వచ్చే సమావేశానికి ఆహ్వానం తెలియజేస్తాము. జై తెలంగాణ. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా